కేబిన్లకి వండుడు అవుతుంది, గోస గోస అవుతుంది, తిండి లేదు, చికెన్ లేదు. ఎన్ఆర్ఐలు వచ్చి కొద్దిగా సాయం చేసారు, వాళ్ళకు పాదాభివందనాలు. సార్ మమ్మల్ని ఎట్లనే చేసి ఇంటికి వెళ్ళిపోయేటట్టు చేయరు. ఇంటికాడ ఏదన్నా కైకిలు చేసుకొని బతుకుతాం, మాది వల్ల జీతం ఉండి అయినా కానీ బతుకుతాం సాగు. సారు మీరు ఎట్లనే చేసి దయచేసి మాకు హెల్ప్ చేయండి సారు. ఏమి లేదు, ఆకామలు లేవు, ఏమి లేవు. ఎవరు కంపెనీ కూడా వచ్చి పట్టించుకునేది లేదు సారు. ఇద్దరు ఎట్లనే చేసి ఎండల క్యాబిన్లో వంటున్నాం సారు. రెండు నెలల జీతాలు ఇవ్వలేదు. ఎట్లా సారు మాకు ఇండియంఎస్కు జర పాలాభివందనాలు తండ్రి. మీరేనయ్యా దిక్కు సాగు. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్ ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దండి. సో ముందుగా ఇవాళ ఆగస్టు 30వ తారీఖు 2023వ సంవత్సరం అండి. ఇందాక స్టార్టింగ్లో వీడియో చూశారు కదా, ఇది సౌదీ అరేబియా రియాదు ప్రాంతంలోని ఒక బలిదీయ కంపెనీలో మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు వాళ్ళు పడుతున్న అవస్థలకు సంబంధించి ఒక వీడియోని మనకు పంపించడం జరిగిందండి. గత 2-3 నెలలు అవుతా ఉంది వీరికి కంపెనీ బలిదీయ కంపెనీ శాలరీ ఇవ్వట్లేదు, వారికి వదిలేశారండి, గాలికి వదిలేశారు. సో వారికి తినడానికి తిండి లేని సిచ్యువేషన్లో రీసెంట్గా మన సాటా వాళ్ళు వెళ్ళి వారికి నిత్యావసర వస్తువులు అందించారు. ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా ఎవరికైతే అకామ ఉందో వారికి వేరే చోట ఏదైనా పని ఉంటే ట్రాన్స్ఫర్ ద్వారా అంటే కఫాల ద్వారా చాలామందికి వేరే చోటికి పంపించారండి. ప్రజెంట్ ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు ఒక 15 మంది వీరికి అకామ లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళలేకున్నారు. అట్లు ఎగ్జిట్ కోసం కూడా మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇంకా వారికి ఎగ్జిట్ రాలేదండి. సో ఎనీవే మన తెలంగాణ వాళ్ళ ఈ 15 మంది ఎవరైతే ఉన్నారో వీరికి మన తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి, వారిని తొందరగా ఇండియాకి తీసుకుని రావాలని చెప్పి మన ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నాము. సో సాటా వాళ్ళు కూడా ఎంబసీ ద్వారా వీరికి ఎగ్జిట్ ఇప్పించి తొందరగా ఇండియాకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారండి. తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా తబూక్ ప్రాంతంలో షబు, అదేవిధంగా యాంపితమిన్ మాత్రలు, హషీష్ వంటి మాదక పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముతున్న ఆరు మంది పాకిస్తానీ వ్యక్తులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఒక సౌదీ వ్యక్తిని కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపించారండి. తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా అల్హోబర్ ప్రాంతంలోని ఒక షాపింగ్ మాల్లో ఈజిప్ట్ ప్రవాస వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. ఎందుకంటే ఆ వ్యక్తి బుర్కా వేసుకొని, ఆడవాళ్ళు ఎలాగైతే బుర్కా వేసుకొని వెళ్తారో అదేవిధంగా బుర్కా వేసుకొని ఆ లేడీస్ దుస్తులు, లేడీస్ షప్పులు సేమ్ ఆడవాళ్ళు వెళ్ళినట్లుగా, అది అతను ఎందుకు వెళ్ళాడు, ప్రాంక్ చేసేదానికి ఏదైనా వెళ్ళాడా, ప్రాంక్ వీడియో లాంటివి చేసేదానికి వెళ్ళాడా, అతని ఉద్దేశం ఏంటి తెలియదు, కానీ మొత్తానికి బుర్కా వేసుకొని ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు ఆ వ్యక్తిని తీసుకెళ్లి పోలీసు వాళ్ళకు అప్పగించారు, అతన్ని అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపించారండి. సో తర్వాత విషయానికి వస్తే పర్సనల్ విజిట్ వీసాలు హైదరాబాద్ మరియు ఈ యొక్క బెంగళూరు విఎఫ్ఎస్ సెంటర్లో చిన్న చిన్న కరెక్షన్, చిన్న చిన్న తప్పులున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎందుకంటే పర్సనల్ వీసా అనేది సౌదీలో ఉన్న మన కఫీల్ కానీ మనకు సౌదీలో తెలిసిన వ్యక్తి, సౌదీ వ్యక్తి ఏవైతే ఉన్నారో అతను మనకు ఈ యొక్క వీసా ఇస్తారండి. సో ఇక్కడ పర్సనల్ వీసాలో కఫీల్ పేరు వస్తుంది, కఫీల్ పతాకాలు ఐడి కార్డులో అతని పేరు ఏదైతే అరబిక్లో ఉందో ఆ పేరు, పూర్తి పేరు రావాలి. చాలామంది సౌదీ వాళ్ళు ఏం చేస్తారంటే వారి పేరు పక్కన ఫాదర్ నేమ్ కంపల్సరీ ఉంటుంది. సో వాళ్ళ పేరు చాలా లెంత్ వస్తుందండి, ఇది వీసా కాపీలో సరిపోదు, అంటే పేరు పూర్తిగా రాదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, బెంగళూరులో ఉన్న విఎఫ్ఎస్ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ ముంబైలో ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మనం కూడా ఒక 2 ప్యాసింజర్లను అక్కడ నుంచి వీసాలు వాళ్ళే తీసుకున్నారండి. సో హైదరాబాద్లో ట్రై చేసాము అవ్వలేదు, కానీ ముంబైకి వెళ్తే ముంబైలో యాక్సెప్ట్ చేస్తున్నారు, స్టాంపింగ్ కూడా అయిపోయిందండి. ఎందుకంటే ముంబైలో విఎఫ్ఎస్లు ఎవరైతే ఉన్నారో వీరు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళండి, ఆల్రెడీ కాన్సులేట్లో పనిచేసిన వాళ్ళు, ఈ యొక్క రిక్రూట్మెంట్ ఏజెన్సీలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇది ఎంబసీకి వెళ్తే సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పి వీరికి 100% అవగాహన ఉంది కాబట్టి ముంబైలో దాదాపు అన్ని అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారండి. తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో చాలా చోట్ల మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు గోడల మీద అరబిక్లో కొంతమంది రాస్తూ ఉంటారండి, ఒక స్ప్రే బాటిల్ తీసుకొని, పెయింట్ తీసుకొని గోడ పైన ఏదో ఒకటి రాస్తూ ఉంటారు, అది మనకు తెలియదు కానీ ఏదో ఒకటి రాసి ఉంటారండి. ఈ విధంగా పబ్లిక్ హాస్పిటల్ కానీ లేదంటే స్కూళ్ళు కానీ, మదరసాలు ఇలాంటి చోట్ల ఎవరైనా గోడలపై ఈ విధంగా రాస్తే వారికి దాదాపు 100 రియాల జరిమానా పడే అవకాశం ఉందండి. సో ఇంక తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలోని పబ్లిక్ పార్కులు మరియు రోడ్ల మీద
ఎవరైతే మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు సైడ్లో మనకు బెంచెస్ ఉంటాయి, కూర్చునే దానికోసం బెంచీలు ఉంటాయి కదా, వాటిని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేస్తే అలాంటప్పుడు మనకు 1000 రియాల్ వరకు జరిమానా పడే అవకాశం ఉందని చెప్పి సౌదీ అరేబియాలోనే మున్సిపాలిటీ వాళ్ళు హెచ్చరించారండి. అదేవిధంగా కొన్ని పబ్లిక్ పార్కులలో చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఆట వస్తువులు ఉంటాయి, సో వాటిని డ్యామేజ్ చేసినా కూడా మనకు 1000 రియాల వరకు జరిమానా పడే అవకాశాలు ఉన్నాయండి. సో నెక్స్ట్ ఇంకా తర్వాత విషయానికి వస్తే చూడండి, గ్యాస్ స్టేషన్ మనకు సౌదీ అరేబియాలో పెట్రోల్ బంకులో కంపల్సరీగా పెట్రోల్ పంప్ ఉంటుంది కదా, ఆ పెట్రోల్ పంపులో కంపల్సరీగా మనకు హమ్మాం అంటే వాష్రూమ్ ఉంటుందండి. ఈ వాష్రూమ్లో నీట్గా లేకపోయినా కూడా, శుభ్రంగా లేకపోయినా కూడా ఆ గ్యాస్ స్టేషన్ యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి 2500 రియాల వరకు జరిమానా పడే అవకాశం ఉందండి. సో ఇంకా తర్వాత ఫైనల్గా ఫ్లైట్ టికెట్లకు సంబంధించి, అక్కడి నుంచి అంటే సౌదీ అరేబియా రియాద్ నుంచి ఇండియాకి వచ్చే టికెట్లు చాలా తక్కువ ఉన్నాయి. సో ఎవరైనా ఇప్పుడు చుట్టీకి కానీ ఎగ్జిట్ కానీ రావాలనుకుంటే మంచి అవకాశం ఉండి, మనకు 6000 నుంచి 7000 మధ్యలో టికెట్లు ఉన్నాయి. ఇన్కేస్ మీరు ముంబైకి వెళ్తే ముంబైకి ఇంకా తక్కువ ఉన్నాయండి, 5000 లోపు టికెట్లు ఉన్నాయి. 5000 రూపాయలు చెప్తున్న రియాల్స్ కాదు, మన ఇండియన్ కరెన్సీలో మనకు డొమెస్టిక్లో లోకల్గా ట్రావెల్ చేస్తాం కదా, అంతకన్నా చీప్ రేట్లు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సౌదీ నుంచి ఇండియాకి ట్రావెల్ చేయాలంటే ఇదే మంచి అవకాశము, ట్రావెల్ చేసేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి అప్డేట్స్ అండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.